దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీ ప్రేక్షకుల స్వాగతం. మనతో పాటు జ్యోతిష మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఈరోజు కుంభరాశి దగ్గరికి వచ్చాము. కుంభరాశి వారి లక్షణాలు, వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, విద్యార్థులకి అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ బలాలు బలహీనతలు సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయి కాస్త తెలియజేస్తారా? కుంభరాశి అయినా కుంభలగ్నమైనా మనకి సన్ సైన్స్లో అక్వేరియస్ అంటారు. ఈ మూడు కూడా శనికి సంబంధించిన దాంట్లోకే వస్తాయి. అంటే కుంభలగ్నమైనా కుంభరాశి అయినా వీళ్ళందరికీ కూడా కామన్గా ఉండే లక్షణాల్లో ప్రధానంగా తీసుకున్నట్లయితే వాళ్ళ శరీరాకృతి దగ్గర నుంచి అనారోగ్యాలు కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు కావచ్చు, వాళ్ళ యొక్క సామర్థ్యాలు కావచ్చు, లేకపోతే సంఘంలో వాళ్ళ యొక్క కలివిడి విధానాల గురించి కానీ మనం చూసినట్లయితే జాగ్రత్తగా వీళ్ళు లలిత కళల మీద చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. స్వీయ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు, అంటే దాని మీద వాళ్ళకి అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ఇష్టపడరు, ఇతరులు వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాలని కోరుకుంటారు. అంటే అంత తొందరగా కలవరు మనుషులతో, బద్ధకం అనేది చాలా ఎక్కువ. సామర్థ్యం ఉంటుంది కానీ ఏదో సాధించాలి అన్న భావన అయితే అలా కృషి చేయడానికి ఇష్టపడరు. కృషి చేయగలరు కానీ బద్ధకం, వాళ్ళ పనులలో వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకోరు. అదే ఇతరులకు ఏదైనా చేయాల్సి వస్తే దానికోసం వాళ్ళు చాలా తాపత్రయపడతారు, తనకు కావాల్సిన వాళ్ళు ఎవరికన్నా. అంటే ఏంటంటే తనకు ఒక పని ఉంది, తను పొద్దునే లేస్తే తను వెళ్తే ఆ పని అవుతుంది. తను దానికి అదే తన స్నేహితుడికో తనకు కావాల్సిన వాళ్ళ కోసం అయితే వీళ్ళు పొద్దున 5 అలారం పెట్టుకుని కూడా లేచి వెళ్ళి మరి వాళ్ళకి ఇతరులకు ఉపకరిస్తారు. తన కోసం తను చేసుకునేది తక్కువగా ఉంటుంది. భాగస్వామి విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ వీళ్ళు వాళ్ళ కోసం ఆరాటపడేది ఎక్కువగా ఉంటుంది. కానీ అంతే రెసిప్రొకేషన్ అట్నుంచి రావడం కొంత తక్కువగానే ఉంటుంది. ఆ విషయంలో వీళ్ళు తప్పనిసరిగా కొంత అసంతృప్తికి కూడా లోనవుతూ ఉంటారు ఆ ప్రధానమైన అంశంలో. అంతేకాకుండా వీళ్ళని చూసిన వీళ్ళు చాలా బలిష్టంగా ఎత్తుగా ఉంటారు, కొంత గర్వంగా ఉంటారు. అయినప్పటికీ ఇతరుల కష్ట సుఖాలని అర్థం చేసుకుని దాని ప్రకారం పెడతారు. గర్వం ఉన్నంత మాత్రాన ఇతరులకి వ్యతిరేకంగా వెళ్ళరు, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తారు. ఎక్కువ భాగం ఉన్నత ఉద్యోగులతోనూ వాళ్ళతోనూ అధికారులతోనూ తిరగడం వల్ల వీళ్ళకి మంచి పలుకుబడి ఉంటుంది. వీళ్ళ మాట పెత్తనం కొనసాగుతుంది, మంచి పలుకుబడి ఉంటుంది. తర్వాత దాంతోపాటుగా ఇంకా ఏంటంటే విశేషంగా వీళ్ళకి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు మీద కేంద్రీకరించి సాధించడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వాళ్ళు సాధించగలుగుతారు. కానీ అంత ప్రాధాన్యత ఇవ్వకుండా సర్లే అయినప్పుడే అవుతుందిలే అనుకొని వదిలేయడం బట్టి కూడా కొంత ఇబ్బందులకి లోనవుతారు. అయితే వీళ్ళకి కొన్ని శాస్త్రాలు, లోతైన శాస్త్రాల మీద ఇష్టం ఉంటుంది. అంటే యోగా, లేకపోతే దాంతోపాటు ఆధ్యాత్మిక శాస్త్రాల మీద, మనోతత్వ శాస్త్రం అంటే మనోవైజ్ఞాన శాస్త్రం, సైకాలజీ లాంటి వాటి మీద, విద్యుత్ శాఖకు సంబంధించిన ఇలాంటి శాస్త్రాల మీద చాలా ఎక్కువ మక్కువ ఉంటుంది. అలాగే భౌతిక శాస్త్రాన్ని ఆధ్యాత్మికతతో కలిపి ఏదో చేద్దామని దానికి సంబంధించిన ఆలోచనలలో కూడా ఉంటారు కొంతమంది. అంటే విచిత్రంగా అంటే ఆధునికతకి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆధునికతంగా ఉండాలి ఏదైనా విషయంలో. తర్వాత దాంట్లో పాటు వీళ్ళకి త్రికరణ శుద్ధిగా ఉండాలి అవతల వాళ్ళు. తర్వాత రుజు మార్గంలో ఉండాలి వీళ్ళతో, అలా ఉంటేనే వీళ్ళకి ఎక్కువ ఇష్టం. మైత్రికి ప్రాధాన్యత ఇస్తారు, నిష్కల్మషంగా ఉండాలి అవతల వాళ్ళని కోరుకుంటారు. మాట చాలా బాగుంటుంది, అంటే పొలైట్గా ఉండడం అనే కాదు, మంచిగా ఆకర్షణీయంగా మాట్లాడి అవతల వాళ్ళని వాళ్ళ దారిలోకి తెచ్చుకోగలుగుతారు. ఆ మాటలు కూడా చాలా మృదువుగా వినసొంపుగా ఉంటాయి. కానీ వీళ్ళ కోపం వచ్చిందంటే మాత్రం పట్టడం చాలా కష్టం, చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. అది కంట్రోల్ మాత్రం అందులో తక్కువ ఉంటుంది. ఏదైనా సోదర వర్గంతో కానీ, అంటే సోదర రిలేషన్స్ అయ్యి, అంటే వరుసకి సోదరులు అయ్యే వాళ్ళతో కానీ ఎవరితో అన్నా కలిపి ఏదైనా బిజినెస్ లాంటివి పెడదామని ప్రయత్నం చేసినా పెద్దగా రాణించవు. ఆ విషయాన్ని ఒకటి గమనించాలి. సంతానంలో కూడా జ్యేష్ఠ సంతానానికి వీళ్ళకి వైరుధ్యాలు ఉంటాయి, అంటే ఆలోచన విధానాలు కావచ్చు, దేంట్లోనైనా కొంత వైరుధ్యాలు ఉంటాయి. సంఘంలో కళత్రానికి సంబంధించి పేరు ప్రఖ్యాతలు చాలా ఉంటాయి, వాళ్ళ సన్మానాలు సత్కారాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి దాని మీద ఇష్టం ఉన్నా కూడా దానికోసం వీళ్ళు ఆలోచించరు, వాళ్ళకి కావాలని దానికోసం కృషి చేయరు. దాని మీద పెద్ద వీళ్ళకి ఇది ఉండదు, అది ఏదో సాధించేయాలి, దాంట్లో నా పేరు ప్రఖ్యాతలు రావాలి అనే విషయాలు కోరుకోరు.
సుగంధ ద్రవ్యాలు కానీ మంచి పెర్ఫ్యూమ్స్ లాంటి వాటికి కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ఆధ్యాత్మికత, మతానికి సంబంధించిన విషయాల్లో కానీ, విద్యకి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళకి కరెక్ట్ ప్లానింగ్ ఉంటుంది, చాలా ప్రజ్ఞ ఉంటుంది, ఆలోచన చాలా తీవ్రంగా ఉంటుంది, విజ్ఞానం కూడా అధికంగా ఉంటుంది. కానీ ఎవరితో పెద్ద కలిసే వ్యక్తిగా మాత్రం వీళ్ళు ఉండరు. ఉండకపోయినా వీళ్ళకి ఎక్కువ అలాంటివి వాటిల్లో ఆసక్తి ఉంటుంది. అలాగే వీళ్ళకి సొంతంగా సంపాదించేది ఎక్కువ ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా ఆశించినంత సంపాదన లేదు అనే అసంతృప్తి మాత్రం వీళ్ళ జీవితకాలం ఉంటుంది. అంటే వీళ్ళ స్థాయికి తగినట్టుగా, వీళ్ళు పడ్డ కృషికి తగినట్టుగా లేదన్న విధానంలో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా అసంతృప్తికి లోనవుతారు. అంటే వీళ్ళు అంత టాలెంటెడ్ కాబట్టి అంత చక్కగా మాట్లాడగలరు, వ్యక్తుల్ని ఆకర్షించుకోగలరు. తర్వాత వీళ్ళకి వచ్చే అనారోగ్యాల్లో కూడా తొందరగా వీళ్ళకి అంటువ్యాధులు లాంటివి వచ్చేస్తాయి. ఏదన్నా జనసమర్థంగా ఉండే ప్లేసుల్లోకి వెళ్ళినా అక్కడ వాతావరణంలో ఉండే అనారోగ్యాలు వీళ్ళకి తొందరగా వచ్చేస్తాయి, అంటు రోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యసనాలకి వీళ్ళు లోన్ కాకూడదు. వీళ్ళకు ఉండే వీక్ పాయింట్ ఏంటి అంటే కొందరికి వ్యసనానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీళ్ళ యొక్క సర్కిల్లో కూడా, వీళ్ళ సమాజంలో వీళ్ళకి కుటుంబంలోని వ్యక్తులు, బంధువుల కంటే కూడా స్నేహితులు ఎక్కువ సహకరిస్తారు. వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా వాళ్ళు నిలబడతారు. ఎందుకంటే వీళ్ళ మైత్రి ప్రాధాన్యత ఇస్తారు. చుట్టాలు బంధువులు అనే మాట కన్నా నిజంగానే అక్కడ వాళ్ళ దగ్గర ఆశించినంత పేరు రాకపోయినా అవసరాన్ని నిలబడేది మాత్రం వాళ్ళు అవుతారు. అలా వీళ్ళ జీవితంలో ఎన్నో ముఖ్యమైన సందర్భాల్లో వీళ్ళ అవసరానికి వాళ్ళు నిలబడిన సందర్భాలను వీళ్ళు చూస్తారు. అలాగే ఈ యొక్క ఫ్యామిలీ లైఫ్లో వీళ్ళకి గౌరవం, సంఘంలో పేరు, ఉన్నత స్థానాలు ఉంటాయి. కానీ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి ఎక్కడో ఏదో కొంత అసంతృప్తి కానీ, అంటే వీళ్ళు ఆశించినట్టుగా అక్కడ లేకపోవడం కానీ, ఆ బంధువర్గంలో కానీ కొంత అసంతృప్తి అనేది వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కానీ, స్నేహ సంబంధాల విషయంలో కానీ, తర్వాత విద్యకు సంబంధించి కానీ, చిన్నప్పుడు కూడా విద్యా విఘ్నాలు లాంటివి ఉన్నా కూడా చాలా కష్టపడి వాళ్ళు పైకి వస్తారు. ఫస్ట్ హాఫ్ కంటే జీవితంలో సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది వీళ్ళకి. కావాల్సినంత సంపాదించుకొని దాంట్లో తృప్తిగా జీవనం చేసే సందర్భంలో కూడా వీళ్ళు ఇంకా ఏదో సంపాదించలేకపోయాను, సాధించలేకపోయాననే అసంతృప్తి కూడా వీళ్ళకు ఉంటుంది. ఆ విషయంలో అసంతృప్తి లేకుండా, వాళ్ళు కష్టపడే వ్యక్తులే కాబట్టి ఆ విషయంలో అసంతృప్తి లేకుండా ఉంటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. అలాగే వ్యసనాలకు దూరంగా ఉండాలి. తర్వాత కుటుంబంలో వ్యక్తులతో కూడా సఖ్యత విషయంలో వీళ్ళు ఎక్కువ అపార్థాలకు గురవుతారు. వీళ్ళ మీద అపనిందలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ మనసులో అలాంటి భావనలు లేకపోయినా ఇతరుల దృష్టిలో వీళ్ళు అపార్థాలకు గురైపోతారు, మిస్అండర్స్టాండ్ అవుతారు అవతల వాడు వీళ్ళని. దానివల్ల వీళ్ళు కొంచెం బాధపడతారు. కానీ వీళ్ళల్లో ఉండే మొండితనం ఏంటంటే వీళ్ళ యొక్క విధానాన్ని మార్చుకోరు. అంటే ఈ విధానం వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ఆ విధానాన్ని మార్చుకుంటే కొంత ఏదైనా సత్ఫలితాలు వస్తాయి. కానీ వీళ్ళలాగా మార్చుకోరు. వీళ్ళ అభిప్రాయం వ్యక్తుల మీద వీళ్ళకి ఎదురైన అభిప్రాయాన్ని మార్చుకోరు, వీళ్ళు వీళ్ళ యొక్క స్వభావాన్ని మార్చుకోరు. మేము ఇంతే, మా పద్ధతి ఇంతే అనేది వాళ్ళ యొక్క నేచరు. ఆ మొండితనం వల్ల కూడా, మొండితనం అని కాదు, వాళ్ళ నేచర్ని చూసి ఇతరులు అపార్థాలకే ఎక్కువ, అంటే గర్వంగా అనిపిస్తారని కూడా అనుకున్నాం కదా, ఇతరులు అలాగే అనుకుని కలవలేని తనం వీళ్ళకి తొందరగా అవతల వాళ్ళతో, అది అర్థం చేసుకోలేరు సొసైటీ. కాబట్టి ఈ రకంగా ఆరోగ్య విషయంలో కానీ వృత్తుల్లో కూడా వీళ్ళు ఇలాంటి మామూలుగా మన కళారంగాల్లో కానీ, తర్వాత కంప్యూటర్స్ కానీ, మెడిసిన్కి సంబంధించి కానీ, తర్వాత టూరిజం కానీ, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా బాగా రాణిస్తారు. అంటే కాస్మాటిక్స్కి సంబంధించినవి, ఇలాంటి స్త్రీలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే బొటిక్స్ కానీ, ఇలాంటి వాటన్నింటిలోనూ బట్టలకు సంబంధించిన బిజినెస్లు పెట్టినా బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. మంచిదమ్మా, చాలా సంతోషం. కుంభరాశి వారి గురించి చాలా బాగా గురించి ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.